ఏపీలో నేటి నుంచి పింఛన్ల పంపిణీ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే కొందరికి కొన్ని అనుమానాలు మొదలయ్యాయి. ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ ఎట్స్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారని, అయినా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది. ఇదంతా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం అంటోంది. ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు పెన్షన్లను ఇంటింటికి తీసుకెళ్లి అందజేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.18 లక్షల మందికి 4,408 కోట్ల నిధుల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పెనుమాకలో ఓ కుటుంబంలో 3 పింఛన్ అందజేశారు చంద్రబాబు. అయితే ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ఓ అనుమానం మొదలైంది. ఒక నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. దీంతో తెలుగుదేశం పార్టీ స్పందించింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదలకు ఒకేసారి 7,000 పెన్షన్ ఇస్తుంటే జగన్ రెడ్డి ఓర్వలేక తన ప్యాలెస్ బుద్ధి బయట పెడుతున్నాడంటూ అన్నారు. చంద్రబాబు గారు స్పష్టంగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోయినా అన్ని కలిపి ఒకేసారి ఇస్తామని చెప్తున్నా ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. తన హయాంలో పేదలకు పీక్కు తింటూ 1 నెల పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేస్తామంటూ వేసిన డబ్బు నేడు మళ్లీ చూపిస్తూ ప్రజలకి తప్పు దోవ పట్టిస్తున్నాడంటూ టీడీపీ ట్వీట్ చేసింది. ఒక వాస్తవానికి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ అంశాలపై క్లారిటీ ఇచ్చారు. లబ్ధిదారుడు 3 నెలల పెన్షన్ తీసుకోకపోయినా అన్ని కలిపి ఒకేసారి ఇస్తామని చెప్పినా ఇలా దుష్ప్రచారం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ లబ్ధిదారులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, 3 నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్ తీసుకోవచ్చని చెప్తున్నారు. ఈ విషయంలో ఎవరికి అనుమానాలు ఆందోళన అవసరం లేదన్నారు. ఇక మరోవైపు పెనుమాకలో సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అధికారులు సచివాలయ సిబ్బందులతో పెన్షన్ పంపిణీ తమ వల్ల కాదని, సాధ్యం కాదన్నారని, పంపిణీ చేయకపోతే ఇంటికి వెళ్లాలని వారిని ఆ రోజే తాను చెప్పారన్నారు. ఇవాళ 1.25 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందులతో పంపిణీ జరుగుతుందని గుర్తు చేశారు. వీరు అవసరమైతే మరికొందరి సహాయం కూడా తీసుకోవాలని చెప్పామని, ఒక్కరోజులోనే పెన్షన్ల పంపిణీ చేసే పనిలో ఉన్నామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒకే రోజు 5 సంతకాలు పెట్టానని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మొదటిది మెగా డిఎస్సి, రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మూడవది అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై, నాలుగోది యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్యత గణన, 5వది పెన్షన్ల పంపిణీపై సంతకాలు చేశానన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచన అన్నారు. అంతేకాదు నిత్యావసర వస్తువుల ధరలకు గళ్లం వేయాల్సిన అవసరం ఉందన్నారు.